కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో మంగళవారం కేంద్ర జౌళిశాఖ మంత్రి కావుల సాంబశివరావు పర్యటించారు. 90 కోట్ల రూపాయలతో మరమ్మగల ఆధునీకరణ పథకాన్ని కావూరి ప్రారంభించారు. చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్లలోని చేనేత కార్మికులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేస్తున్నామని ఆయన అన్నారు. కార్మికుల ఆరోగ్య బీమా సొమ్మును 37,500 రూపాయలకు పెంచుతున్నట్లు కావూరి ప్రకటించారు. ధర పెరుగుతుంది, మధ్యలో గవర్నమెంట్ ట్యాక్స్లు వ్యాట్ ఇటు వేసి 5% 6% ధర పెరుగుతుంది. ఈ రకంగా మాకు మేము ఎంత కష్టపడ్డా కూడా మా కష్టానికి తగిన ఫలితం లభించట్లేదని చాలా మంది చెప్పారు. 4 రోజుల లోపు సిరిసిల్లలో 1 యార్డ్ బ్యాగ్ ప్రభుత్వం ఇస్తుంది. ఆయనే అధికారి దేశం మొత్తం మీద, మీ ముందే ఆయన ఒప్పుకున్నాడు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయినప్పుడు, వాళ్ళ పిల్లలు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే, వయసులో ఉండి అంటే కేవలం 25-30 ఏళ్లలోనే కొన్ని సందర్భాల్లో అక్కడి మహిళలు భర్తను కోల్పోయి నా జీవితం ఏ రకంగా గడపాలని కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే, ఏమీ చేయలేని నిస్సహాయత నిజంగా కూడా మమ్మల్ని చాలా బాధకు వేదనకు గురి చేస్తూ ఉంటుంది. స్పెషల్ టెక్స్టైల్ జోన్ గా ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ గా తప్పకుండా వచ్చే బడ్జెట్ లో మీరు ఇతో ముందుకు వచ్చి ఉదారంగా ప్రవేశపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రకాశం జిల్లా సంతమగలూరు వద్ద సుమోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 2 గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు అసలైన సవాళ్లు ఎదురు కానున్నాయి. ఢిల్లీలో పార్టీ ఏర్పాటు చేసినా అది 3 నెలల ముచ్చటే అవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షీలా దీక్షిత్ చేసిన వివాదాస్పద ప్రకటనలతో ఆవ్ సాధించబోయే పాలనపై అనుమానాలు ముసురుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడపై ఓ విశ్లేషణ. ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిని తొలగిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకొచ్చిన మరునాడే పార్టీలో చిటపటలు మొదలయ్యాయి. ఆదిలోనే ఏఏపీకి రెబల్ బెడద పట్టుకుంది. కేబినెట్ కూర్పు విషయంలోనే అసంతృప్తి రగులుకుంది. కేజ్రీవాల్ నివాసంలో మంగళవారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఇది బయటపడింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ మాజీ నేత వినోద్ కుమార్ బిన్నీకి కేబినెట్లో స్థానం ఖాయమని ప్రచారం జరగ్గా చివరికి ఖరారైన తుది జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో బిన్నీ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సూచనలు కనిపిస్తున్నాయి. తనకు కేబినెట్లో స్థానం దక్కలేదన్న కోపంతో ఆయన పార్టీ సమావేశం మధ్యలో బయటికి వెళ్లిపోయారు. అంతేకాదు, బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో ఆయన తిరుగు బావుట ఎగరవేసినట్టేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై బిన్నీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన్ని బుజ్జగించడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ ఇదే పనిలో ఉన్నారు. బిన్నీకి అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వజూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్లోనూ అసంతృప్తి సెగలు కక్కుతుంది. ఏఏపీని ఇరుకున పెట్టాలని చూసి చివరకు కాంగ్రెసే చిక్కుల్లో పడింది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బయట నుంచే మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై పార్టీ నేతలు రెండుగా చీలిపోయాయి. ఆ నిర్ణయం తప్పని చాలామంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కేజ్రీవాల్ ముందుకు రారని భావించి ఏఏపీకి మద్దతు ప్రకటించినా ఆ వ్యూహం బెడిసికొట్టిందన్న చర్చ ఆ పార్టీలో జోరందుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్కు ఇచ్చిన మద్దతు లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన కూడా తెలిపారు. ఎన్నికల్లో ప్రజా నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేద్ అభిప్రాయపడ్డారు. అయితే మద్దతు ప్రతిపాదన చేసినందుకు దీనిపై మధ్య మార్గం అనుసరించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కేజ్రీవాల్కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అభినందనలు తెలిపారు. సంపూర్ణ తెలంగాణ కోసం మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆంక్షలతో కూడిన తెలంగాణకు అంగీకరించి చరిత్రలో మరో చిన్నారెడ్డిలా నిలిచిపోదలుచుకోలేదని అన్నారు. సీమాంధ్ర కోసం తెలంగాణ ప్రజలు త్యాగాలు చేయవలసిన అవసరం లేదని అన్నారు.
ఆంక్షలు లేని తెలంగాణ కోసం త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కలుస్తామని చెప్పారు. వచ్చే నెల 3 తర్వాత ఇందిరా పార్క్ వద్ద 25,000 మంది ఉద్యోగులతో భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని కేసీఆర్ ఆవిష్కరించారు. దీన్ని ఒప్పుకుంటే నేను కేసీఆర్ ఏమంటారు, చరిత్రలో ఏం రాస్తుంది? కేసీఆర్ అంటే అందరిని కలుపుకొని బాగానే కొట్టాడు కానీ రాష్ట్ర స్థానానికి ఇట్లా కాంప్రమైజ్ అయ్యి నేను కొట్లాడి ఇలా ముక్కు మసి పెట్టుకొని చరిత్రలో కదా రాపిస్తున్నాం. మరి చిన్నారెడ్డి అంటారు కదా, మరో చిన్నారెడ్డి అంటారు, ఇంకెందుకు? ఎవడేమైనా సరే నేను మాత్రం అపగిట్టి మూడ కట్ట వస్తులు ఇక సత్యంతోనాడు బతికినోడు యాందాకైన మంచిది. అవసరమైతే ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చే పిలుపు ఒకటే, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే తెలంగాణ రావాలి, లేదంటే ఖచ్చితంగా సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో యుద్ధానికి కూడా తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందా? ఎందుకు రాజీపడాలి? ఎవరి కోసం రాజీపడాలి? మమ్మల్ని దోపిడీ చేసిన ఆంధ్రాల కోసం ఇంకా మేము ఇవ్వలేము రాజీపడన్నా. వై కోరుకుంటున్నా రిక్వెస్ట్, ఈ 3 తారీఖు తర్వాత ఏం తేదీ ఆలోచిస్తారో ఏం తగ్గతో ఇందిరా పార్క్ లో ధర్నా పెట్టింది. మన ఉద్యోగులందరినీ రమ్మన్నాం, మీ యొక్క 15-20 మంది దద్దరిపోవాలి, దాని సంగతి ఊపుకోలేదు, ఈ మనంలో ఊపుకుంటే కలవదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అడిక్మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య దుర్మరణం. గంట ఇంట పెళ్లి సందడి, చెప్పులేసిన మంత్రులు ఏరాసు కాసు. శాసనసభలో బిల్లుపై చర్చ జరపాలన్న రాఘవులు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారంటూ మండిపాటు. సంపూర్ణ తెలంగాణ కోసం మరో యుద్ధానికి సిద్ధమవుతున్న టీఆర్ఎస్ అధినేత, ఉద్యోగులతో భారీ ధర్నాకు ప్రయత్నం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.